ప్రతి ఏటా దసరా పండుగకు దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీల మైదానంలో రావణ దహనం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. సాధారణంగా ఈ రావణ దహనాన్ని రాజకీయ నాయకులు నిర్వహిస్తారు. అయితే చరిత్రలోనే తొలిసారి అది కూడా ఓ మహిళ బాలీవుడ్ సెలబ్రిటీ కంగనా రనౌత్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కానీ కార్యక్రమంలో భాగంగా మణికర్ణిక రావణాసురుడి దహనానికి ఎక్కుపెట్టిన బాణం గురితప్పింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా బాణం కంగనాను వదిలి వెళ్లడం లేదు. ప్రయత్నించిన ప్రతిసారి తన కాళ్ల దగ్గరే పడుతుంది. దీంతో కార్యక్రమానికి విచ్చేసిన అందరూ అవాక్కయ్యారు. అదేంటి, మణికర్ణిక సినిమాలో తన విలువిద్య ప్రావీణ్యంతో మృగరాజును సైతం ఒకే బాణంతో మట్టి కరిపించిన కంగనా ఎందుకు తడబడిందా అని అందరూ ఒకింత ఆశ్చర్యపోయారు. దీంతో పాపం కంగనా డీలా పడిపోయింది. రీల్ అయితే ఎడిటింగ్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏదైనా సాధ్యమవుతుంది. ఇది రియల్ కదా, అందుకే కొంచెం తడబడింది. ఈసారి ఇలాంటి కార్యక్రమాలకు వెళితే ఖచ్చితంగా ముందే ప్రాక్టీస్ చేసి రావాలని మనసులో గట్టిగా అనుకున్నట్టు ఒక నవ్వు నవ్వింది. కాకపోతే మణికర్ణిక గురి తప్పిన బాణం వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.